हेलो गाइस, वेलकम बैक टू सामलास किचन। ई रोज मीकु तलकाय करी मा स्टाइल लो एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। ओक्कसारी ई प्रोसीजर लो ट्राई चेसी चूडंडि, चाला अंटे चाला टेस्टीगा उंटुंदि। सो दीन कोसम नेनु कुकर नि पेट्टानंडि। कुकर कोद्दिगा हीट अवगाने ऑयल नि वेसानु, अलाने ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒక 1 టీ స్పూన్ salt ని యాడ్ చేశానండి। ఇవి కొద్దిగా మిక్స్ చేసుకొని మనకి ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేయండి। అంతలో జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లవంగాలు, అలానే చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ ముందుగానే మిక్సీ చేసుకొని పక్కన పెట్టండి। అంతలో మనకి ఆనియన్స్ వేగిపోయాయండి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను। 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేశానండి। అలానే 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి। ఇప్పుడు తలకాయని యాడ్ చేయాలండి। నేను ఒక 2 టు 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను తలకాయ, చూస్తున్నారు కదా। ఇప్పుడు అందులో ఇది యాడ్ చేసేయడమే। తలకాయని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి। ఇది ఆయిల్లో కొద్దిగా హీట్ అవ్వనివ్వాలండి। అలానే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। మనం ఆనియన్స్ కి వేసాము, అలానే ఇప్పుడు కూడా తలకాయకి కూడా యాడ్ చేసేసాను 1 టీ స్పూన్। ఇప్పుడు ఇది మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, చూస్తున్నారు కదా। ఇంతవరకు ఆయిల్లోనే అయ్యింది 10 నిమిషాలు। ఇప్పుడు నేను కారం ని యాడ్ చేశాను, 1½ టీ స్పూన్ కారంని యాడ్ చేశాను। అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి। మనకి మంచిగా ఆయిల్ లో వేగుతుందండి, చూస్తున్నారు కదా। ఇప్పుడు ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవడమే। మనకి ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి। అలానే చింతపండు రసం అండి, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ముందే తీసి రెడీగా పెట్టుకున్నాను। ఇప్పుడు కొద్దిగా అది కూడా యాడ్ చేయండి। తప్పకుండా చింతపండు రసాన్ని వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। మనకి పులుపు అనేది అసలు రాదండి, అది మంచి టేస్టీగా ఉంటుంది। సో ఇప్పుడు నేను విజిల్స్ పెట్టుకున్నానండి, 6 to 8 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను। చూస్తున్నారు కదా ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయిపోయింది, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే। ముక్క కూడా మనకి మంచిగా ఉడికిపోయిందండి। సో చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేశాను, అలానే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి। అంతే అండి, మనకి ప్రాసెస్ అయిపోయినట్టే, చూస్తున్నారు కదా। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। తప్పకుండా ఇక్కడ చూపిస్తున్న ప్రొసీజర్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। అలానే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। థ్యాంక్ యూ।